అందరికీ నమస్కారం అండి. నేను మీ వేటపాలెం నరేష్ బాబు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు లేడీసు ఎందులోనూ తక్కువ కాదండి, ప్రతి రంగంలోనూ దూసుకెళ్తున్నారు. ఒకప్పుడైతే ఇంటి పని ఇంట్లోనే ఉండాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి ముందు కూడా ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ఉద్యోగం చేయకూడదు, ఏం సాధించకూడదు. ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకి పెళ్లి చేసుకొని వెళ్తే అక్కడ భర్తకి సేవలు చేయాలన్నట్టుగా చూసేవాళ్ళు. బట్ ఏంటంటే ఎదుగుతున్న కొద్దీ, కాలం మారుతున్న కొద్దీ ఆడవాళ్ళకు కూడా స్వతంత్రం అనేది వచ్చిందండి. స్వేచ్ఛ కాదు, స్వతంత్రం అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగాల్లో కానీ, క్రీడల్లో కానీ, బిజినెస్లో కానీ, రాజకీయాల్లో కానీ రాణిస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడు చూస్తున్నామండి. నా చిన్నప్పుడు లేదంటే ఒక 30 సంవత్సరాల క్రితం లేదంటే ఒక 40 సంవత్సరాల క్రితం లేడీస్ అనేది ఇంత డెవలప్మెంట్ లేదండి. దానికి మనం చాలా సంతోషించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మనుషుల్లో 2 రకాలున్నారండి, ఆడ మగ. ఈ ఆడ మగలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదండి. మనం కాకపోతే మనం ఫస్ట్ నుంచి పెట్టుకున్న బోర్డర్లు అనుకుంటా నాకు తెలిసి ఆడవాళ్ళని తక్కువగా, అంటే తక్కువ అంటే తక్కువ కాదు, వాళ్ళని ఇంటికే పరిమితం చేయటం లేకపోతే అత్తారింటికే పరిమితం చేయటం జరిగింది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఒకప్పుడు కూడా చాలా తెగించి మనకు స్వతంత్ర సమరయోధులు కూడా చాలామంది ఉన్నారు, రాణిలు ఉన్నారు, రాణి రుద్రమదేవి ఉంది, అలాగే అక్కడ పోరాడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు, సరోజిని నాయుడు గారు ఉన్నారు, ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. అది తక్కువలో ఉన్నారు, మగజాతే ఎక్కువగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఆడవాళ్ళు కూడా ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు అన్నమాట. జనరల్గా ప్రతి ఒక్కడి జన్మకి ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కానీ, ఇంకా పుట్టబోయే వాళ్ళకి కానీ మెయిన్ రీజన్ అమ్మండి. ఆ మహిళకే పుడతారు, మగాళ్ళకి ఎవరు పిల్లలు పుట్టరండి. ఎందుకంటే ఆ అదృష్టం కానీ ఆ యోగ్యత కానీ దేవుడు లేడీస్కి ఇచ్చాడండి. ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవాలంటే ఇక్కడ దేవుడు కూడా ఆఖరికి అమ్మకే పుట్టాలి, అంటే ఆడవాళ్ళకే పుడతాడే కానీ మగాళ్ళకి పుట్టినట్టు ఎక్కడ చరిత్రలో లేదండి, ఉండదు కూడా. ఎందుకంటే అంత గొప్ప వాళ్ళు అన్నమాట ఆడవాళ్ళు. అందుకని మనమందరం లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మన వల్ల కానీ లేదంటే మనం చేసిన పనులు కానీ, మన బిహేవియర్ వల్ల కానీ లేదంటే చేసిన తప్పుల వల్ల కానీ ఏమన్నా ఆడవాళ్ళకి ఇబ్బంది పెడితే ఈరోజైనా కనీసం వాళ్ళకి క్షమాపణ చెప్పమని, సారీ చెప్పమని చెబుతాం మనం. ఆలస్యం చెప్పమంటాం కదా, మనం వాళ్ళకి చెబుతాం. ఎందుకంటే ఇప్పుడు ఒక మదర్ ఉందండి, పెళ్లి చేసుకుని చిన్నప్పుడు ఇంటికాడే పని చేసి పెట్టి అక్కడ పెళ్ళి అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 బిడ్డలు పుడతారండి. వాళ్ళకి జన్మనిచ్చింది తల్లి. ఎంతకీ ఇంతకుముందు రోజుల్లో 11 మంది 10 మందిని కనేవాళ్ళండి. ఇవి తండ్రి మగాడు వీడు చేసేది ఏం లేదండి, వాళ్ళే కనాలండి. 9 నెలలు మొయ్యాలి వాళ్ళు. ఆ ప్రసవ వేదన నుండి చూసారా, ఆ బిడ్డని కనే టైంలో ఆమె నొప్పులు ఎంత 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 ఎలా ఉంటాయంటే, నేను ఒకసారి చూశాను చదివాను కూడా, ఒక కత్తితో పొడిస్తే మనకు ఎంత నొప్పి పుట్టిద్దో, గట్టిగా కత్తితో పొడిస్తే ఎంత నొప్పి పుట్టిద్దో, దానికి 20 రెట్లు ఎక్కువ నొప్పి వాళ్ళకు ఉండిద్దంట. 20 రెట్లు నొప్పి వాళ్ళకు ఉండిద్ది అనమాట. ఆ నొప్పిని సహితం పక్కన పడేసి నా బిడ్డ నా వాళ్ళ కోసం, నాకు పుట్టబోయే బిడ్డల కోసం అని ఒక తల్లి ఎంత ముందు రోజుల్లో 10 మంది 11 మందిని 12 మందిని కంటే అన్నిసార్లు ఆ బాధపడేదండి. ఈ 9 నెలల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ 9 నెలలు జాగ్రత్తగా చూడాలి. ఇంతకుముందు ఉండేవాళ్ళండి తాగుబోతు, ఎదవలు తాగుబోతు భర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా వాళ్ళు కొట్టేవాళ్ళు ఉండేవాళ్ళు, తెలుసా అండి, దుర్మార్గులండి. నిజం చెప్పాలంటే మన మగజాతిలో చాలా దుర్మార్గమైన మనుషులు ఉన్నారండి. ఇప్పుడేదో అమ్మాయి మోసం చేసిందని తొక్కలో స్టేటస్లు పెట్టుకుంటున్నారు తప్ప ఆడవాళ్ళు పడ్డాన్ని బాధలు నాకు తెలిసి ఎవడో 10 ఉన్నాడు. నేను కల్లారా చూసిన రోజులు కూడా ఉన్నాయండి, చాలాసార్లు నేను కల్లారా చూసిన రోజులు, దగ్గర ప్రాంతంలో వాళ్ళు ఆడవాళ్ళని మగవాళ్ళు హింస పెట్టడం అన్నీ చూసిన రోజులు కూడా ఉన్నాయండి. నేను ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రెస్పెక్ట్ ఉమెన్, ఉమెన్కి రెస్పెక్ట్ ఇండి. ఒక నా వల్ల కానీ, నేను చేసిన పనులు కానీ వల్ల కానీ లేదంటే అనుకోకుండా నా గురించి కానీ ఎవరైనా లేడీసు ఇబ్బంది పడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఈ వీడియోతోటి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ జన్మనిచ్చి చదివిచ్చి తిండి పెట్టి ఎలాగో అసలు నీకే చేసినా చేయకపోయినా జస్ట్ జన్మనిస్తే చాలండి. చాలామంది తల్లిదండ్రులు అప్పులు గిప్పులు చేసేసి కొడుకుల మీద నెట్టేసి వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయండి. వాళ్ళు సైతమే
తల్లిదండ్రుల్ని ఈవెన్ తల్లిని రెస్పెక్ట్ ఇచ్చి చూస్తున్నారండి, తెలుసా? అలాంటిది నీకు ఆస్తులు ఇచ్చి, అంతస్తులు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, తిండి ఇచ్చి, నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని నిన్న మొన్న ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో వాడు వాళ్ళ పిల్లని చెప్పిందనో ఎందుకోమని వాళ్ళ తల్లిని తంతనాడండి, కాలుతో తంతనాడండి. అరే ఆ కాలు ఉండిద్దో పడిపోద్దో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఎలాగైనా ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, ఒరే నీకు జన్మనిచ్చారు, నువ్వు పుట్టడానికి, నువ్వు తినటానికి, నువ్వు కూర్చోడానికి, నువ్వు వెళ్ళటానికి, నువ్వు పని చేసుకోవడానికి, నువ్వు డబ్బులు సంపాదించి ప్రతి ఒక్కటానికి కారణం నీకు జన్మనిచ్చారు, కేవలం జన్మనిచ్చారు. ఆ జన్మనిపోతే అవి ఎంత కష్టపడి ఉండిద్ది, నేను 9 నెలలు మూసి అన్నీ చేసి నువ్వు ఆవుని కాలుతో అంటున్నావంటే అసలు ఆ కాల్ని ఏం చేయాలి? ఒక నిమిషం ఆలోచించండి. ఆ వీడియో మీరు అందరు చూశారు, దాన్ని వైరల్ చేయండి. ఆడికి తగిన శిక్ష పడాల్సిన ఖచ్చితంగా ఉంది అది. అలాగే ఇంకో విషయం, తల్లిదండ్రులు ఉంటారు కదా, మీరు పెళ్లి చేసుకున్న లేడీస్కి కూడా ఒక విషయం చెబుతున్నా, తల్లిదండ్రులు ఉంటారు మీరు పెళ్లి చేసుకున్న భర్తకి, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు వాళ్ళ తరపున ఎంత రెస్పెక్ట్ ఇచ్చిద్ది అనుకుంటారో మీరు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలండి. అలాగే ఇంకోటి చూశానండి, అదేంటంటే మొన్న అన్నపూర్ణ గారు మాట్లాడారు ఆడవాళ్ళ గురించి. ఆమె ఏంటంటే ఉన్న ఫ్యాక్టరీ ఉన్నది ఉన్నట్టు చెప్పారండి. తర్వాత దానికి రియాక్ట్ అయ్యి సింగర్ చిన్మయ్య గారు, అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్య గారు, ఇలాంటి దౌర్భాగ్యమైన దేశంలో నేను పుట్టానా అని ఆమె అనుకుంటున్నారండి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో మన దేశంలో రెస్పెక్ట్ ఇచ్చినట్టు లేడీస్కి ఏ దేశంలో ఇవ్వరండి. చూసుకోండి మీరు కావాలంటే, ప్రతి దేశంలో మన దేశంలో మహిళకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఏ దేశంలో ఇవ్వరండి. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలు ఏ దేశంలో ఇవ్వండి. అర్థమైందా? సినిమాయ్య గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఈ దేశంలో ఉన్నారు, ఈ దేశం అక్కడ ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ అన్నపూర్ణ గారు పర్టికులర్గా కొంతమందిని మాత్రమే అలా బిహేవ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే అన్నారే, కానీ అందరిని మహిళల్ని అనలేదండి. చిన్మయ్య గారు మీరు ఫస్ట్ అది తెలియజేసుకోండి. ఎనీవే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళ వల్లే ఈ సృష్టి ఉందని నేనైతే నమ్ముతున్నాను. నా మాటల్లో ఏమన్నా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. ఐ సెల్యూట్ టు ఉమెన్స్, ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే దయచేసి నన్ను క్షమించండి. వన్స్ అగైన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉంటాను.